हाय अंडी, वेलकम टू ट्रेंडी टेलर्स। ई रोजु मन चैनल्लो चाला सिंपल मेथड्लो मन इंट्लो उन्न पात क्लाथ्लतो मन कुशन कवर्स नि ए विधंगा ईजीगा स्टिच चेसुकोवालो मरी चूसेद्दामंडी। इक्कड इवैते ना पात ओल्ड कुर्ती तो नेनु ఈ కుషన్ కవర్స్ని స్టిచ్ చేశాను। మరి ఈ కుషన్ కవర్స్ లెంత్, విడ్త్ మరి నేను ఏ విధంగా స్టిచ్ చేశానో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము। మరి వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే స్కిప్ చేయకుండా వీడియో చూడండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి। ఇక్కడ ఇది నా ఓల్డ్ డ్రెస్ అన్నమాట, అంటే కుర్తీ అన్నమాట। ఈ కుర్తీలో నాకు 3 కుషన్స్ వచ్చాయండి। నేను ఈ కుషన్ మెజర్మెంట్తో నేను ఈ కుషన్ కవర్స్ని స్టిచ్ చేయబోతున్నాను। ఇక్కడ మన కుషన్ కవర్స్ లెంత్ వచ్చేసి విడ్త్ వచ్చేసి 11 and 11 అన్నమాట, అంటే లెంత్ 11ే అలాగే విడ్త్ కూడా 11ే అన్నమాట। అంటే ఈ మిడిల్ పార్ట్లో నాకు కావాల్సిన లెంత్తో నాకు కుషన్ కవర్ అనేది వస్తుంది। అదేవిధంగా కొంచెం డిజైన్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు। ఇక్కడ నేను కుషన్ కవర్ కావాల్సిన మెజర్మెంట్ తీసుకోవడానికి డ్రెస్ని కొంచెం హ్యాండ్స్ అంతా కట్ చేసేసి నెక్ పార్ట్ దగ్గర వరకు కట్ చేసేసి ఇలా మధ్యలోకి స్టిచ్ వేసుకున్నాను। ఇప్పుడు మన కుషన్ కవర్ కావాల్సిన మెజర్మెంట్తో మనం కట్టింగ్ అనేది చేసుకుందాము। ఇక్కడ క్లాత్ అనేది అక్కడ ఇక్కడ కొంచెం క్రాస్గా వచ్చింది, కానీ ఏం పర్వాలేదు, మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకునేటప్పుడు అదంతా కూడా సెట్ చేసుకొని కట్ చేసుకుందాము। ముందుగా అయితే మనము లెంత్ అనేది మెజర్మెంట్ చేసుకొని మనకు ఎన్ని కుషన్స్ కవర్స్ అనేవి వస్తాయో ముందుగా మెజర్ చేసుకోవాలన్నమాట। ఈ విధంగా నేను 12.5 inches నార్మల్గా మెజర్ చేసుకుంటున్నాను। తర్వాత మన కుషన్ కవర్స్ లెంత్ ఎంత ఉందో ఆ మెజర్తో మొత్తం అంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి। అంటే చూడండి, మిడిల్ పార్ట్లో నాకు 11.5 వరకు ఉంది, ఈ మిడిల్ పార్ట్ సరిపోతుంది అన్నమాట నాకు కుషన్ కవర్ కోసము। ఈ విధంగా మెజర్ చేసుకొని స్కేల్తో ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని మనకి ఇందులో 3 కుషన్ కవర్స్ వస్తాయని చెప్పాను కదండి, ఈ విధంగా 3 పార్ట్స్ని కట్ చేసుకోవాలి। ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ చూడండి, ఇక్కడ కొంచెం అంతా జిగ్జాగ్గా ఉన్నాయి కదా, ఈ జిగ్జాగ్గా ఉన్న ఈ ఎడ్జెస్ అంతా కూడా మనకు స్ట్రైట్గా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి। ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో కూడా మనకి వైట్ కలర్తో వచ్చిన డిజైన్ కూడా కొంచెం ఎక్స్ట్రాగా ఉందండి, అది కూడా మనము కరెక్ట్గా సెట్ చేసుకుంటే మన కుషన్ కవర్ అనేది కరెక్ట్గా వస్తుంది। ఇక్కడ నేను ఈ ఎడ్జెస్ అంతా కూడా మొత్తం సెట్ చేసుకొని కట్ చేస్తున్నాను। మనకి ఫ్రంట్ ఏమో బ్లాక్ కలర్తో ఈ విధంగా డిజైన్ వస్తుంది, బ్యాక్ ఏమో ఈ రామ గ్రీన్ కలర్తో మనకి కలర్ అనేది వస్తుంది అన్నమాట। అంటే ఈ డ్రెస్ కలర్ బ్యాక్ సైడ్ ఒక కలర్, ఫ్రంట్ సైడ్ ఈ విధంగా డిజైన్ అనేది వచ్చింది। ఈ విధంగా నేను ఎడ్జెస్ స్ట్రైట్గా కట్ చేసుకొని దీన్ని కొంచెం ఈ ఎడ్జెస్ని మనము మడిచి స్టిచ్ వేసుకోవాలి। చూడండి, ఈ విధంగా చిన్నగా డబుల్ ఫోల్డ్ చేసుకొని కార్నర్లో స్టిచ్ వేసుకోవాలండి। 2 సైడ్స్ కూడా ఈ విధంగా మనం మడిచి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది। ఇక్కడ మన కుషన్ కవర్ లెంత్ విడ్త్ వచ్చేసి 11x11 కదండి, కానీ ఈ విడ్త్ వచ్చేసరికి మనము ఒక 4 inches ఎక్స్ట్రా పెట్టుకోవాలి। అలా పెట్టుకున్నప్పుడే ఈ కార్నర్స్కి డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి, అలాగే ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే మన కుషన్ కవర్ అనేది ప్రిపేర్ అవుతుంది। ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనము సైడ్కి స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి। ఈ విధంగా ఫోల్డ్ చేసేసి పైనుంచి ఈ విధంగా మన ఇంకొక క్లాత్ పెట్టేసి సైడ్స్కి స్టిచ్ వేసుకున్నట్లయితే కుషన్ కవర్ ప్రిపేర్ అవుతుంది। చాలా సింపుల్గా మనం కుషన్ కవర్స్ని స్టిచ్ వేసుకోవచ్చండి, చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ ఓల్డ్ డ్రెస్
కవర్లతో కుర్తీస్తో చాలా డిజైనర్ కుషన్ కవర్స్ని మనమే ఇంట్లో చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది కదా. ఇక్కడ నేను టూ సైడ్స్ కూడా స్టిచ్ వేసిన తర్వాత రివర్స్ చేసి మీకు చూపిస్తున్నాను. చూడండి, చాలా సింపుల్గా కుషన్ కవర్ అనేది బ్యాక్ సైడ్ ఒక కలర్తో, అంటే చాలా డిజైనర్గా చాలా నీట్గా చూడడానికి అట్రాక్టివ్గా, మరి ఈ విధంగా మనం ఇంట్లో ఓల్డ్ క్లాత్స్ మనం స్టిచ్ చేసుకోవచ్చు అండి. నేను ఇంకొక కుషన్ కవర్ అనేది ఈ డిజైన్గా వచ్చే విధంగా స్టిచ్ వేసుకున్నాను. అంటే మనం ఏ విధంగానైనా డ్రెస్తో మనం డిజైన్ చేసుకోవచ్చు కదా. నేను ఈ విధంగా టూ కుషన్ కవర్స్ని అయితే ఈ విధంగా డిజైన్ చేశాను. ఇలా చైర్లో అయినా సోఫాలో అయినా పెట్టుకుంటే మనం స్టిచ్ చేసింది మన ఇంట్లో ఉంటే మనకెంతో హ్యాపీ కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే మాత్రం షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.